మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. నెక్స్ట్ బేగంపేటలోని ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజా దర్బార్ పేరుని ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వారంలో 2 రోజుల పాటు బేగంపేట ప్రజాభవన్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించినట్లు తెలిపింది. ఉదయం 10 గంటలలోపు ప్రజాభవన్కు చేరుకున్న వారికి వినతులు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వబోతున్నట్లు పేర్కొంది. కరస్పాండెంట్ శ్రవణ్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో. శ్రవణ్, ప్రజావాణి ఎలా జరుగుతోంది, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు. ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ప్రజాభవన్లో నుండి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఒక్కొక్కరితోని దగ్గరుండి మాట్లాడారు, ఫిర్యాదులు తీసుకున్నారు, కొన్నిటికి ఇమీడియట్గా పరిష్కారం చూపించారు, కొంతమందికి అధికారులకు అప్పగించి వీటిని రివ్యూ చేయమని చెప్పారు. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ నడుస్తూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి లేని పక్షంలో ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారని నిర్ణయించారు సార్. ఒక్కో రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి ప్రజావాణి ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలను విన్నారు. అయితే ఈ రోజు నుంచి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక నుంచి వారంలో 2 రోజులు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. నిన్నటి వరకు ప్రజా దర్బార్గా ఉన్న దాన్ని ఇప్పుడు ఈ రోజు నుంచి దాన్ని ప్రజావాణిగా పిలుస్తున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి మాట్లాడటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. వచ్చిన రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజల తాకిడి బాధితుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. పిల్లలకి, వృద్ధులకి, అలాగే మహిళలకి, అలాగే దివ్యాంగులకి అంటే హ్యాండిక్యాప్ వాళ్ళకి, వికలాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకంగా బారికేడ్లు, ఎంట్రీలను ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. ఈరోజు కొండా సురేఖ ఉన్నారు, నిన్న శ్రీధర్ బాబు ఉన్నారు. ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే అక్కడ ఉండి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వీలైనంత వరకు పరిష్కారం కోసం మార్గాలను చూపిస్తున్నారు. అయితే రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ఈ ఫిర్యాదులు, వస్తున్న కంప్లైంట్స్లో ఎక్కువ శాతం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి అయిండొచ్చు, గత ప్రభుత్వంలో అధికారుల అవినీతి అయిండొచ్చు, మంత్రుల అవినీతి అయిండొచ్చు, ఇక కబ్జాలు అయిండొచ్చు, ఇలా ధరణికి సంబంధించిన ఇష్యూస్ అయిండొచ్చు, అనేక రకాల సమస్యలు, నర్సులకు సంబంధించిన అంశాలు అయిండొచ్చు, హోంగార్డులకు సంబంధించిన అంశాలు అయిండొచ్చు, ఇట్లా రకరకాల సమస్యలతో ప్రజలు తమ బాధితులు తమ గూడును సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకోవడానికి, ప్రజావాణికి లో వినిపించుకోవడానికి వస్తున్నారు. దానికి అనుగుణంగానే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రజావాణిపై మంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన ఈ పథకం ఏదైతే ఉందో, ప్రజావాణి ప్రజా దర్బార్ ఏదైతే కార్యక్రమం ఉందో, ప్రజావాణి కార్యక్రమంతో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి తన మార్కును చూపించారు. మంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద పాజిటివ్ వైబ్స్, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఈ ప్రజావాణిలో మా సమస్యలు తీర్తే కలకాలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కార్యక్రమం చాలా సజావుగా సాగుతోంది.